NTR Chilla, Tiruvurloni Factory Center Vada Jarigina, Babu Jagjivan Ram Jayanti Vedikalo, NDA Kutami Abhyarthi, Kolikapudi Srinivas Rao Palgunnaru, Jagjivan Ram Vigrahaniki Pulamala Vesi, Nivalu Arpincharu, Ee Sandarbhanga Babu Jagjivan Ram Desaniki Andinchina Sevalanu Koniyadaru, Samajamlo Attadugu Vargal Nunchi Vachina Varu, Aa Prajala Kosam Emaina Cheyalante, Chatta Sabhallo Undalani, Kolikapudi Annaru, Anantaram Niyojakavargamlo Intindi Pracharam Nirvahincharu, TDP Manifesto Loni Amsalanu Vivaristu, Votlanu Abhyardhincharu. సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ ప్రజల కోసం ఏమన్నా చేయాలి అంటే చట్టసభల్లో ఉండాలి, విధానాల రూపకల్పనలో ప్రధానమంత్రి ఎవరైనా, ముఖ్యమంత్రి ఎవరైనా, లేదా అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే రాజ్యాంగ పరిధిలో పేద ప్రజల అభివృద్ధి కోసం పార్లమెంటు సభ్యుడిగా కానీ లేదా కేంద్ర మంత్రిగా కానీ ఉప ప్రధానమంత్రిగా కానీ ఏం చేయొచ్చో చేసి చూపించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. సాధారణంగా నాయకులు ఏం చేస్తామంటే చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధం ఉండదు. చాలామంది నాయకులు 90% చెప్పిన హామీలను కానీ చెప్పిన మాటలు కానీ అమలు చేయలేరు రకరకాల కారణాల వల్ల. కానీ దాదాపు 50 సంవత్సరాల పాటు అసలు మన దేశానికి స్వాతంత్రం రాకముందే భారత రాజ్యాంగ పరిషత్తులో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చి వెళ్లే ముందే ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ తాత్కాలిక ప్రభుత్వంలో ఈ దేశం మొత్తం మీద ఉన్న ఒకే ఒక దళిత నాయకుడు కార్మిక మంత్రి ఎవరు అంటే బాబు జగజ్జీవన్ రావు ఉన్నారు, న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ ఉన్నారు. కాబట్టి బాబు జగజ్జీవన్ రావు స్ఫూర్తి ఏంటంటే కింది కులాల వాళ్ళు చదువుకోవాలి, రాజకీయాల మీద ఆసక్తి ఉంటే ప్రజలతో కలిసి పనిచేసి ప్రజామోదంతో చట్టసభల్లోకి వెళ్ళి ఆ ప్రజల కోసం ఏ చట్టాలు చేయాలో ఆ చట్టాలు చేయించడానికి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో పేద ప్రజల అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేయాలి అనేది బాబు జగజ్జీవన్ రావు గారి జీవితం.